Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasena Ummadi Agenda Ide Rajakeyam ante oka strategy vyuhalu prati vyuhalu ettulu pai ettulu untai. Rajakeya partylu adhikaranni kaivasam chesukovadam kosam vyuhalu ettugadalu vestu untai. రాజకీయ వ్యూహకర్తలకు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ పెరిగింది. ప్రశాంత్ కిషోర్ లాంటి రాజ్యాంగేతర శక్తులు కూడా రాజ్యాంగంలో లేని రాజకీయ నిబంధనలు తీసుకొచ్చి పార్టీలకు ప్యాకేజీల కోసం పనిచేస్తూ వారికి అధికారాన్ని కట్టబెట్టడం కోసం ఏవేవో చేస్తూ ఉంటారు. ఎక్కడో బీహార్లో పుట్టి అక్కడి రాజకీయాలను చదివి దేశవ్యాప్తంగా అవే అమలు చేయడానికి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లు తయారయ్యారు. అయితే ప్రశాంత్ కిషోర్ చేస్తున్నది తప్ప రైటా అనేది పక్కన పెడితే ప్రతి రాజకీయ పార్టీకి స్ట్రాటజీలు స్ట్రాటజిస్టులు అవసరమే. అధికారంలోకి రావాలన్నా అధికారంలో ఉన్నవారిని దించాలన్నా స్ట్రాటజిస్టులు ఉండాల్సిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కుర్చీ దించాలి. వైసీపీ ఓడిపోవాలన్న పట్టుదలతో తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళుతోంది. ఆ ప్రణాళిక స్ట్రాటజీ అమలు చేయడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటే జనసేన, టీడీపీ కలిసి కొన్ని స్ట్రాటజీలు సిద్ధం చేశాయి. ఉత్తర భారతదేశంలో మతాలు రాజకీయాలను శాసిస్తూ ఉండగా తెలంగాణలో ప్రాంతం, సెంటిమెంట్, భాష, యాస ప్రభావితం చేస్తూ ఉండగా ఏపీలో మాత్రం సామాజిక వర్గాలు అంటే కులాలు శాసిస్తూ ఉంటాయి. ఏపీలో కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటర్లు ఒక్కో ప్రాంతంలో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. 2019 ఎన్నికలలో కాపు సామాజిక వర్గంలో 70% పైగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపు, బీసీ సామాజిక వర్గాలే కీలకం. 52% బీసీ ఓట్లు ఉండగా 16% కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. కమ్మ, రెడ్డి నేతలు ముఖ్యమంత్రులు కావాలన్నా బీసీ, కాపుల ఓట్లే కీలకం. 2019 వైసీపీకి బలంగా ఉన్న ఈ సామాజిక వర్గంలో కొంతమేర ఇప్పుడు అసంతృప్తి, అసమ్మతి వచ్చాయని టీడీపీ భావిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తారని వారు భావించారు, కానీ ఆయన చేసింది ఏమీ లేదని టీడీపీ చెబుతోంది. ఎంతసేపు రాజకీయ గొడవలు, కక్షలతో పాటు ఇసుక, మద్యం తదితర వాటిల్లో అవినీతి చేస్తూ కాలం వెళ్లదీస్తుందే, కానీ ఈ వర్గాలకు చేసింది ఏమీ లేదని పేర్కొంటున్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన స్ట్రాటజీ ఏంటంటే కాపు ఓటు బ్యాంకులో 75% ఈ కూటమికి మద్దతు ఇచ్చేలా ముందుగా చర్చలు జరుపుతున్నారు. కాపుల్లో 50-60% 2014 ఎన్నికలలో టీడీపీకి మద్దతు ఇచ్చారు. 2019 70% పైగా వైసీపీకి మద్దతు ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో 70-75% ఈ కూటమికి మద్దతు ఇస్తే అధికారంలోకి రావడం ఈజీ. కానీ కాపులు ఎందుకు మద్దతు ఇవ్వాలి? కాపులు చంద్రబాబును నమ్మరుగాక నమ్మరు. పవన్ కళ్యాణ్కు నిలకడ లేదు. ఈ సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ చేసింది ఏమీ లేదు. పైగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనను నమ్మి కాపులు చాలామంది మోసపోయారు. కాంగ్రెస్ వ్యతిరేకమంటూ కాంగ్రెస్లో కలిసిపోయాడు. సో ఇవన్నీ చూసుకుంటూ కాపులు తమ సామాజిక వర్గం నుండి వచ్చిన పవన్ కళ్యాణ్ను నమ్మే పరిస్థితి లేదు. ఆయనకు నిలకడ లేదు, రాజకీయ పరిపక్వత లేదు అని భావిస్తున్నారు. అందుకే కాపులు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో ఓడిపోయారు. మరోపక్క చంద్రబాబు తరహా రాజకీయాలకు కాపులు విసిగిపోయారు. అందుకే ఈ కూటమిని ఎందుకు నమ్మాలి అని కాపులు అనుకోవచ్చు. ఈ రెండు పార్టీలు వీళ్ల ఓట్ల మీదనే ఎందుకు డిపెండ్ కావాలి అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పాలనను కంపేర్ చేసుకుంటే గత టీడీపీ పాలనే బెటర్ అన్న నిర్ణయానికి వాళ్ళు వచ్చారని టీడీపీ భావిస్తోంది. జగన్మోహన్ రెడ్డి కాపులకు చేసింది ఏమీ లేదు. కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. కాపు కార్పొరేషన్ పెట్టినా దానికోసం ప్రత్యేకంగా ఇచ్చిన రుణాలు కూడా ఏమీ లేవు. పైగా వారికి ఇచ్చిన పదవులన్నీ ఉత్తుత్తి పదవులే, అంటే రబ్బర్ స్టాంప్ పదవులు. వాళ్ళు ఎవరూ గట్టిగా మాట్లాడడానికి ఏమీ లేదు. నిర్ణయాధికారాలు ఏమీ ఉండవు. వీటికి స్విచ్లన్నీ సీఎంఓలో తాడేపల్లిలోనే ఉంటాయి. వీళ్ళంతా పేరుకు మాత్రమే పదవుల్లో ఉండే పరిస్థితి అని చెబుతున్నారు. కాపు సామాజిక వర్గం ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వాలి కాబట్టి కంపేర్ చేసుకుంటే వైసీపీ కంటే జనసేన, టీడీపీ కూటమే బెటర్ అన్న భావనకు వచ్చాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దూరమైన కాపు సామాజిక వర్గాన్ని దగ్గరకు చేసుకునేలా ఈ కూటమి పావులు కదుపుతోంది. దానిలో భాగంగానే జనసేన పెద్దలు, టీడీపీ పెద్దలు కాపు సామాజిక వర్గ పెద్దలతో అంతర్గత చర్చలు, మీటింగులు జరుపుతున్నారు. ఆ తర్వాత వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని దగ్గరకు చేర్చుకునేలా వ్యూహాలకు పదున పెడుతున్నారు. బీసీలకు కార్పొరేషన్లు 56 ఏర్పాటు చేసి చైర్మన్ పదవులు, వేలాది మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చినా వారిలో పదవి వచ్చిందనే సంతృప్తి లేదని టీడీపీ జనసేన నేతలు అంటున్నారు. ఆయా కార్పొరేషన్లలో వారికి నిర్ణయాధికారం లేదు, పాలనాధికారం లేదు. ఆ కార్పొరేషన్కు నిధులు ఎంత వస్తున్నాయో తెలియదు, వీళ్ళు ఏం చేయాలో తెలియదు. కారుకు ఒక స్టిక్కర్ వేసుకుని తిరగడం తప్ప దేనికి పనికి రారని వాళ్ళకు అర్థమైందని అంటున్నారు. ఈ రెండు సామాజిక వర్గాలలో ఉన్న వ్యతిరేకతను టీడీపీ క్యాష్ చేసుకోవాలని, ఇది టీడీపీ జనసేన కలిస్తే సాధ్యపడుతుందని గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి ఆ స్ట్రాటజీ ప్రకారం అడుగులు వేస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.